నమస్తే అండి. జనరల్గా చాలామంది ముఖ్యంగా మమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. మా వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, లా ఫర్ యూ, అలాగే అడ్వకేట్ ఫర్ ఎన్ఆర్ఐ, ఆ వెబ్సైట్లో మేము చాలామందికి న్యాయ సంబంధమైన అంశాలు, అలాగే వాళ్ళకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మేము చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలామంది అడిగేది ఏంటంటే డైవర్స్ ఏ విధంగా పొందాలి, అలాగే డైవర్స్ తీసుకున్నానికి ఎట్లాంటి గ్రౌండ్స్ ఉన్నాయని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అయితే డైవర్స్ అనేది అంటే వీళ్ళ యొక్క మ్యారేజ్ని బట్టి రెండు రకాలండి. ఒకటి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో, అంటే హిందువులకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో సెక్షన్ 13 దీని గురించి చెప్పడం జరిగింది. అలాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 28లో కూడా డైవర్స్ ఏ విధంగా తీసుకోవాలనేది మనం చెప్పడం జరిగింది. అయితే ఈ రెండు చట్టాల గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు డైవర్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. జనరల్గా భార్యాభర్తల మధ్య అంటే లీగల్గా పెళ్ళాడిన ఇద్దరు వ్యక్తుల్ని భార్యాభర్తలు అంటారు. సో వాళ్ళు మనం జనరల్గా హిందూ సాంప్రదాయం ప్రకారం భార్యాభర్తలని పెళ్ళికి సంబంధించిన వేదమంత్రాలు అయితే ఉన్నాయి, కానీ డైవర్స్ని తీసుకునే వేదమంత్రాలు అనేవి మన సమాజంలో లేవు. డైవర్స్ అనేది మన సమాజం కూడా హర్షించదు దీనికి సంబంధించి. అందుకని ఎవరైనా సరే పెళ్లి చేసుకోముందు పెళ్లి చేసుకోవాలనుకుంటే కొన్ని అర్హతలతో కోర్టు పర్మిషన్ లేకుండా కూడా పెళ్లి చేసుకోవచ్చు. అంటే జనరల్గా పెళ్లి చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కోర్టు పర్మిషన్ అనేది అవసరం లేదు. కానీ విడాకులు తీసుకునే సందర్భంలో వద్దనుకున్నప్పుడు మాత్రం కోర్టు యొక్క పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. కోర్టు ద్వారా మీరు విడాకుల డిగ్రీని పొందవచ్చు. దీన్ని మనం డైవర్స్ అని కూడా చెప్పవచ్చు, తెలుగులో చెప్పాలి విడాకులు అంటాం. దీనికి సంబంధించి అంటే హిందూ మ్యారేజ్ సెక్షన్ 13లో ఏ విధంగా అంటే కొన్ని గ్రౌండ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో డైవర్స్ ఏ విధంగా పొందవచ్చు అనే అంశం మీద ముఖ్యంగా ఒకటి ఏంటంటే మొట్టమొదటి పాయింట్ అడాల్టరీ గ్రౌండ్. అంటే వ్యభిచారం అంటే భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే అడాల్టరీ చేసినట్లయితే ఆ రుజువుతో డైవర్స్ పొందే అవకాశం ఉంది. ఇంకోటి క్రూయాలిటీ అంటే క్రూరంగా వ్యవహరించడం. అంటే భార్య కానీ భర్త కానీ క్రూరంగా అంటే భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల క్రూరంగా వ్యవహరించినప్పుడు క్రూయాలిటీ గ్రౌండ్ మీద కూడా డైవర్స్ తీసుకోవచ్చు. ఇకపోతే ఎవరైనా సరే డిజార్షన్ అంటే వదిలివేసి భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ 2 సంవత్సరాలకు పైగా వదిలివేసి ఉన్నట్లయితే ఆ గ్రౌండ్ మీద కూడా విడాకులు తీసుకోవచ్చు. అలాగే హిందూ మ్యారేజ్ సంబంధించి హిందూ భర్త కానీ హిందూ భార్య కానీ అన్య మతాన్ని స్వీకరించినప్పుడు, అంతేకాకుండా వారు వేరే మత మార్పిడికి గురైనప్పుడు కూడా ఈ డైవర్స్ పొందే అవకాశం ఉండండి. ఇకపోతే పిచ్చి, ఎవరికైతే మెంటల్గా డిజార్డర్ ఉండి అన్సౌండ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా వారు ఎవరైతే అంటే భార్య కానీ భర్త కానీ ఉన్నట్లయితే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇకపోతే అంటే అన్క్యూరబుల్ డిసీజెస్ అంటే వెనీరియల్ డిసీజెస్ కానీ అంటే గుప్త రోగాలు, అలాగే అన్క్యూరబుల్ అంటే నయం కాని రోగాలు ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే 7 ఇయర్స్ అంటే భార్య కానీ భర్త కానీ 7 ఇయర్స్ కనిపించకుండా పోయినట్లయితే అంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ వీళ్ళ దగ్గర ఉన్నట్లయితే దాని ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇకపోతే ఈ మధ్య కోర్టు వారు కొన్ని జడ్జిమెంట్స్ ప్రకారంగా మ్యూచువల్ కన్సెంట్ 13B కింద అంటే భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు లేనప్పుడు వాళ్ళు మ్యూచువల్ అంటే పరస్పర అంగీకారంతో డైవర్స్ కూడా పొందే అవకాశం ఉందండి. సో ఈ గ్రౌండ్స్తో పాటుగా జనరల్గా ఈ మధ్యకాలంలో అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చెప్పడం కూడా జరిగింది. ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు వారు ఏంటంటే విడాకులు పొందాలనుకునే వ్యక్తులు తొందరగా కూడా తీసుకోవచ్చు, అలాగే మరొక జడ్జిమెంట్లో స్కైప్ ద్వారా కూడా విడాకులు పొందవచ్చు. అంటే ఉదాహరణకి ఎన్ఆర్ఐ పర్సన్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నప్పుడు వారిని విచారించడానికి స్కైప్ ద్వారా కూడా విచారించవచ్చు. దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో అనేక ఆనరబుల్ కోర్ట్స్ జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్స్ గురించి వివరాలు నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నేను క్లియర్గా వివరిస్తాను. కాబట్టి ఎవరైనా సరే డైవర్స్ పొందాలనుకుంటే మీరేం టెన్షన్ పడద్దు, మీరు డైవర్స్ పొందొచ్చు, ఈ గ్రౌండ్స్ మీద పొందొచ్చు. మీకు ఏదైనా సందేహాలు సమాధానాలు ఉంటే మా యొక్క వెబ్సైట్ని అడ్వకేట్ ఫర్ ఎన్ఆర్ఐ కానీ లా ఫర్ యూ కానీ మీరు దాంట్లో సంప్రదించవచ్చు. మా నంబరు 9948090355 అనే నెంబర్లో కూడా మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.